Telugitara Vidyardalu, Andhra Gadapaloki Adugupettaru, Kasturi Tilaka Maddukoni, Telugu Nelapai Patalu Nerchukuntunnaru, ee Nelato Anubandhanni Penchukunnaru, Telugu Bhashanu Nerchukuntu, Chakkaga Matladutu, Andhrula Sevalo Taristamantunnaru, Itara Rashtralu, Bhinna Samskrutula Nunchi, Vaidya Vidya Kosam, Visakhalo Adugupettina Varanta, Sagara Teeram Ante Tamakento Ishtamani Chebutunnaru. వందేళ్ల చరిత్రకు చేరువవుతున్న ఆంధ్ర వైద్య కళాశాల దేశ దృష్టిని ఆకర్షిస్తోంది. యూజీ, ఎంబీబీఎస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ పరీక్షను తప్పనిసరి చేయడం వల్ల ఈ కళాశాల జాతీయ స్థాయిలో విద్యార్థులను సాధారణంగా ఆహ్వానిస్తోంది. ఏఎంసీలో 250 యూజీ, 212 పీజీ సీట్లు ఉన్నాయి. యూజీలో 37, పీజీలో 32 వరకు జాతీయ కోటా కింద ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తున్నారు. నీట్ ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు ముందంజలో ఉన్నందున జాతీయ కోటాలోనూ అధికంగా సీట్లు దక్కించుకుంటున్నారు. అందువల్ల యూజీ కోర్సుల్లో ఇతర రాష్ట్రాల విద్యార్థులకు దక్కుతున్న అవకాశాలు కాస్త తక్కువే. పీజీ కోర్సుల్లో మాత్రం 2 ఏళ్ల వ్యవధిలో దాదాపు 50 మంది చేరడం విశేషం. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కోల్కతా వంటి ప్రధాన నగరాలు సహా జార్ఖండ్, నాగాలాండ్, అసోం రాష్ట్రాల విద్యార్థులు ఏఎంసీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఆంధ్ర వైద్య కళాశాలలో సూపర్ స్పెషాలిటీ విభాగ సీట్లను పూర్తిగా జాతీయ స్థాయి ర్యాంకు ఆధారంగా నింపాలి. ఫలితంగా ఇందులో ఇతర రాష్ట్రాల వారే అధికంగా ఉన్నారు. విశాఖ వాతావరణానికి త్వరగానే అలవాటు పడిన వీరంతా ఈ సుందర నగరంతో ప్రేమలో పడిపోయారు. తెలుగు భాషను అలవోకగా నేర్చుకుంటూ రోగులతో చక్కగా తెలుగులోనే సంభాషిస్తున్నారు. వారి సాధక బాధకాలు తెలుసుకుంటున్నారు. వైద్య కళాశాలకు చెందిన అన్ని స్పెషాలిటీ విభాగాల్లోనూ ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ అని తెలిసింది. సో దాన్ని బట్టి నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆప్షన్ పెట్టాను. టీచింగ్ అయితే చాలా బాగుంది. మాకు రోజు అకాడమిక్స్ జరుగుతాయి. మండే టు ఫ్రైడే రోజు అకాడమిక్స్ జరుగుతాయి. వీఆర్ ద ఫస్ట్ బ్యాచ్. చాలా వెల్కమింగ్గా కూడా ఉన్నారు. సో దట్ మాకు అంటే ఎక్కడ వేరే స్టేట్ నుంచి వచ్చాం, వీ షుడ్ నాట్ ఫీల్ లెఫ్ట్ అవుట్ అని మాకు చాలా అకామిడేటింగ్గా ఎన్కరేజింగ్గా చేశారు అందరూ. దేర్ ఇస్ అకాడమిక్ అండ్ క్లినికల్ బోత్ యాజ్ కంపేర్ టు అదర్ కాలేజెస్ ఇన్ అదర్ స్టేట్. అదే చాలా నచ్చింది. దట్స్ వై ఇట్ వాజ్ అ గుడ్ డెసిషన్ టు కమ్ హియర్. క్లినికల్ ఎక్స్పోజర్ ఈస్ వెరీ గుడ్. ఆంధ్రప్రదేశ్లో పేరెంట్స్ దే లైక్ ద సిటీ వెరీ మచ్ అండ్ దే ఫౌండ్ ఇట్ వెరీ నీట్, క్లీన్, సేఫ్ ఫర్ అస్ టు ట్రావెల్ ఈవెన్ డ్యూరింగ్ నైట్ డ్యూటీస్. సో దే వర్ వెరీ కన్విన్స్డ్ ఫర్ మీ టేకింగ్ అడ్మిషన్ హియర్. సో చాలా బాగుంది. ఇక్కడ ప్రౌడ్ ఫీల్ అవుతుంది. పేషెంట్ లోడ్ చాలా ఎక్కువ కదా, అంటే ఇది టెర్షియరీ కేర్ సెంటర్. సో నా బ్రాంచ్ కూడా అలాగే చాలా టఫ్ బ్రాంచ్. సో 50-50 ఫీలింగ్స్. స్టూడెంట్ ఫ్రెండ్లీ. యాక్చువల్లీ మన డిపార్ట్మెంట్ సీనియర్స్ అని స్టూడెంట్ ఫ్రెండ్లీ ఉన్నారు ప్రొఫెసర్స్. అండ్ దే ఆర్ అకాడమికలీ ఇది మనకు కూడా చాలా నేర్పించుతారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని ఏఎంసీ ప్రిన్సిపల్ సుధాకర్ చెప్పారు. సీట్ల సంఖ్య పెరిగినందున కళాశాలలో వసతి సదుపాయాలు మెరుగుపరచాల్సి ఉందని తెలిపారు. వీళ్ళందరూ భాషని అలవర్చుకోవడానికి ఇబ్బంది పడరు. చుట్టుపక్కల ఉన్న మన ప్రజలు మిగతా కొలీగ్స్ కూడా, టీచర్స్ వాళ్ళు కూడా చాలా సాయం చేస్తూ ఉంటారు వాళ్ళకి. మనం కూడా నేషనల్ పూల్లో ఎంటర్ అవ్వాలి అనే తీసుకున్న నిర్ణయం చాలా అప్పుడు మొదట్లో కొంచెం ప్రయోగాత్మకంగా అనిపించినా కూడా రాను అది ఒక మంచి నిర్ణయంగా తేలుతుందన్నమాట. అయితే మాకు ఒక్కటే సమస్య ఏంటంటే ఈ కాలేజీలో మనకి పెరిగిన సీట్లకి అనుగుణంగా మనం వాళ్ళందరికీ వసతి కలిగించలేకపోతున్నాం. అయితే దీనికి నేను ప్రతిపాదనలు పంపించడం జరిగింది గవర్నమెంట్కి. శతవసంతాలకు చేరువవుతున్న ఈ వైద్య కళాశాల నవతరం వైద్యులను తయారు చేయడంలో అనుభవాన్ని రంగరిస్తోంది. భాష, ప్రాంత తారతమ్యాలు లేకుండా అన్ని రాష్ట్రాల విద్యార్థులను ఆకర్షిస్తోంది.